ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం అసలు ఇట్లా ఎక్కడన్నా ఉంటదా వేల కోట్ల ఆస్తులు కలిగినటువంటి ఈ వివేక్ గారి కుటుంబము అసలు ఎస్సీ సీట్లు ఎందుకు పోటీ చేయాలి జనరల్ సీట్ల పోటీ చేయొచ్చు కదా अरे रिजर्वेशन एन्नि सार्लु वाडुकुंटारु वेंकट स्वामी गारि नुंचि मोदलुकोनि ऐदु दशाब्दालुगा एंपीलुगा एम्मेल्येलुगा केंद्रंलो राष्ट्रंलो मंत्रुलुगा रिजर्वेशन सौकर्यानि वाडुकोनि आ वेसुलुबाटुनि उपयोगिंचुकोनि वेल कोट्ल आस्तुलु कूडबेट्टुकुन्नोंडु इवाल पेद्दपल्लि पार्लमेंट नियोजकवर्गं परिधिलो ఈ దళిత సీట్లు మీరు ఎందుకు పోటీ చేయాలి బాగానే డబ్బులు ఉన్నాయి కదా జనరల్ సీట్లు పోటీ చేయొచ్చు కదా ఇక్కడ ఇంకొక దళితునికి అవకాశం ఇయ్యొచ్చు కదా ఇవాల కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాయలో పడిపోయి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంది ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుకొని వందల కోట్లు డీల్స్ ఆఫర్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని ఇవాళ పెద్దపల్లి ఎంపీ టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు అలా కొడు నేను అడుగుతా ఉన్నా మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఏం చేస్తున్నారు ఇంత దుర్మార్గం ఉంటదా ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వివేక్ ఎమ్మెల్యే చెన్నూరు నుంచి వాళ్ళ అన్న బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి చెప్పే అంటే ఇదేం కుటుంబ పాలన ఇదేం రాజరిక పరిపాలన ఇదేం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీ సామంత రాజ్యం అనుకుంటున్నారా ఇక్కడి ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ అడుగులకు మడుగులు తేటటువంటి ప్రజలుగా మీరు ఇక్కడ వాళ్ళని భావిస్తూ ఉన్నారా ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు ఈ మాట ప్రజలకు చెప్పాలి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పటిదాకా మేము అనేక పార్టీలు మారినా ఇక భవిష్యత్తులో మారం సత్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామనే మాట వాళ్ళు చెప్పాలి చెప్పి ఆ చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి అది కూడా నేను కోరుతా ఉన్నా నేను మాత్రం కోరుతా ఉన్నా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఆతాను ముక్కలే రెండు కూడా దొందు దొందే అవి రెండు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే పనిచేస్తూ ఉన్నాయి తప్ప ఆ రెండు పార్టీలు మీదికి కూడా పోటీ పడుతున్నట్టుగా నటిస్తూ ఉన్నాయి లోపల రెండు పార్టీలు ఒకటి